అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. నమస్తే, నేను కేశ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారా? ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తూ కర్ణాటక పర్యటన ఎందుకు చేశారు? కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ నేతలతో కూడా తనదైన శైలిలో రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలపైన, రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాని అమలు చేయించుకోవడంపైనే పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. మరొకవైపు గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలని ఏ విధంగా ప్రజలకు చేరువ చేయాలి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలను సవరిస్తూ ముందుకెళ్లేటువంటి ప్రణాళికని ప్రజల ముందర ఆవిష్కరించారు. దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా షార్లో ప్రత్యేకమైనటువంటి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాతో సమానంగా ఆయనకి సంబంధించినటువంటి టూర్ షెడ్యూల్స్ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసి ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పవన్ కళ్యాణ్ వ్యూహాలు రాజకీయంగా చూసినప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు పదును తేరాయా? దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం కేశ్ గారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎప్పుడూ లేనట్టుగా, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి కలవడం అనేది సహజం, కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో పక్కన ఉన్నటువంటి రాష్ట్రానికి పర్యటన చేయడం కానీ, ఆయన టూర్ షెడ్యూల్ ఇప్పుడు డిజైన్ చేస్తున్నటువంటి విధానం కానీ, ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా క్లారిటీ ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి అంటే ఆయనతో సమానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలతో సహా అన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రితో సమానంగా ఆయన టూర్ షెడ్యూల్స్ కూడా డిజైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఈ పరిణామాలను ఏ విధంగా చూడాలి? డెఫినెట్గా అంటే పవన్ సెకండ్, మీరు అన్నట్టు పవన్ సెకండ్ స్టార్ట్ అయినట్టే భవిష్యత్తు చాలా ఉజ్వలంగా కనపడుతుంది. ఆయనకు అత్యున్నతమైన మార్గం కనపడుతుంది. ప్రజల కోసం దశాబ్దం పైన పోరాడుతున్నాడు. ప్రజల మన్నలను పొందాడు. ప్రజల మన్నలను, ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్నలే కాకుండా దేశ ప్రధాని మోడీ గారు మన్నలు పొందారు. అనుకోకుండా కేశవ్ గారు నిన్న నుంచి ఒక నాలుగు రోజులు ఢిల్లీలో ఒక వ్యక్తిగత పనుల మీద నేను వెళ్ళినప్పుడు కొంతమంది పెద్దలు కలిసినప్పుడు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ మిత్రులు ఉంటారు కాబట్టి నేను ఢిల్లీలో కలిసినప్పుడు ఏపీ భవన్లో వాళ్ళు అందరూ కూడా ఒకటే మాట, పవన్కి ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఏది నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ ఇక్కడే కాకుండా ఢిల్లీ స్థాయిలో ఒక మంచి భవిష్యత్తు ఉంది ఇతనికి. రాజకీయాల్లో ఎప్పుడు గెలవకపోయినా దశాబ్దం పైన పోరాడాడు. ఈరోజు కూటమిలో రావటానికి కూడా కారణం ఆయనే అనేది ఢిల్లీ పెద్దలు చెప్తున్నమాట. కాబట్టి మీరన్నట్టు ఆయన సెకం, ఆయన ఎప్పుడు కూడా రాజకీయాలు కొత్త అయినా, మొన్న నిన్నగాక మొన్న అసెంబ్లీ అడుగుపెట్టి 2 నెలలైనా తీసుకునే ప్రతి స్టెప్, ప్రతి కదలిక నిత్యం 15-16 గంటల పాటు రివీల్ చేయడం కావచ్చు ప్రతి ఫైలు. చివరికి వాళ్ళ ఎమ్మెల్యేలు 21 మంది వరకు గెలిచినా ఎక్కడ ఈ రోజు వరకు విజయోత్సవాలు చేసుకున్న బాపత లేదు. విజయానికి పొంగిపోవద్దు. ఎక్కడో అవతల వాళ్ళని ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన వాళ్ళని వ్యక్తిగతంగా దాడులకు దిగవద్దు అని చెప్పన్నాడు. ఆ మాటలోనే వెళ్తున్నాడు తప్పితే, తను వ్యక్తిగతంగా విమర్శించి తన అన్నారని మాటలని, తనను రాజకీయాల్లో ఈ దేశంలో ఎవరిని విమర్శించినట్టుగా ఆయన అన్నారు. ఇప్పుడు చూడండి, మరి అటువంటి వ్యక్తులు ఏమైపోయారు? ఇప్పుడు ఆ పార్టీలో చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీద ఒక్కొక్క లేడీసు, వాళ్ళ భర్తలు, భార్యలు, ఆ కేసులు ఎన్ని చూస్తూ ఉంటే ఇన్ని పెట్టుకొని వాళ్ళ దగ్గర అన్ని తప్పులు పెట్టుకొని వాళ్ళ పేరు లేని అనవసరం. విశాఖపట్నం కానించి అంతకుమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వీళ్ళందరూ కూడా ఇన్ని తప్పులు చేసి చివరికి మొన్న ఈ మధ్య కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే అమ్మాయి పట్ల ఇంత వీళ్ళ తప్పులు దాచిపెట్టుకొని ఆయన అనరాని మాటలని వ్యక్తిగతంగా తల్లిని, భార్యల్ని, పిల్లల్ని కూడా దూషించడం, ఈ వ్యక్తులు ఎక్కడ ఈ రోజు వరకు ఒక మాట అన్నాడండి పవన్? అది అతనిలో అతని గొప్పతనం. ఏంటి అసలు ఈ కేసులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మీరు అన్నట్టుగా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఆయన దగ్గర పనిచేసే మైనర్ బాలికతో చాలా నీచంగా ప్రవర్తించారని ఫోక్సో కేసు పెట్టారు. అవునండి. ఇటువైపు చూస్తే విజయసాయి రెడ్డి గారు అశాంతికి గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో రామాయణం వీధిలోకి వచ్చింది అంతే. ఇంకా ఇటువైపు చూస్తే బొలిశెట్టి సత్య గారు మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. కాకినాడలో దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా రెండో ఫ్యామిలీ వ్యవహారం ఏదో వెలుగులోకి వచ్చింది. ఏంటి ఇవన్నీ కూడా ఉద్దేశపూరితంగా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ కూటమి నాయకులు సృష్టిస్తున్న కథనాలు ఇవన్నీ? ఇప్పుడు వీళ్ళంతా కలిపి గత ప్రభుత్వంలో ఈ కూటమి కలవకూడదు, పవన్ చంద్రబాబు కలవకూడదు, ఈ కూటమి కలిస్తే ఇబ్బంది అనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా ఇచ్చేసి గ్యాప్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఒకే ఒక ఇదితో ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని పవన్ స్ట్రాటజీతో ముందుకెళ్ళాడు. అటు బీజేపీ పెద్దలను ఒప్పించాడు, ఇటు ఒప్పించాడు, 164 సీట్లతో గెలిచారు. ఇకపోతే మీరన్నట్టు విజయశాంతి, అది శాంతి అనే ఆమె విజయసాయి రెడ్డికి పార్టీ కానీ మనశ్శాంతి లేకుండా ఉత్తరాంధ్రలో చేశారు, అది మనకు తెలిసిన అంశమే. ఇక అమ్మడు రాంబాబు, సంజన, సుకన్య,
ఇవన్నీ పాత స్టోరీలు, అవన్నీ పాత స్టోరీలు. ఇకపోతే అవంతి శ్రీనివాస ఏం చేశాడో తెలుసు. ఇకపోతే మీరు గోరంట్ల మాధవ్ పార్లమెంట్ సాగా అంతా చూసాం. మీరు అన్నట్టు సుధాకర్ మొన్న మైనర్ బాలిక ఆమె చేసింది చూసాం. ఇకపోతే లేటెస్ట్ దువ్వాడ శ్రీనివాస్, మీరు అన్నట్టు దారంపోడి. ఇవన్నీ చూస్తే ఈ దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకప్పుడు పవన్ ఏమన్నాడు, హిందూ ధర్మశాస్త్రం చాలా మహోన్నతమైనది, ఒక ఏకపతివతుడిగా ఉండాలి అన్నాడు. బొట్టింత దారుడు బొట్టు పెట్టుకొని ఆయన మరి పవన్ విమర్శించి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, పాపం పవన్కి ఇన్ని ఇబ్బందులు పడి చేసుకున్నాడు అని ఇప్పుడు అంటున్నాడు. మరి విమర్శించిన వాళ్ళు చివరికి తన భార్య పిల్లలు ఇద్దరు డాక్టర్ రాజకీయ కుట్ర ఉంది అని అంటున్నారు. సార్ రాజకీయ కుట్ర ఉంటే, ఇక్కడ రాజకీయ కుట్ర ఉంటే ఆమె కూడా వైసీపీయే, ఆమె భార్యే, ఆమె పిల్లలు మెచ్యూర్డ్ పిల్లలు ఇద్దరు డాక్టర్లే, ఎందుకు విమర్శిస్తున్నారు? అవతల ఆమె ఒక కారు ఏమో 160-150 స్పీడ్తో పోయి కారు గుద్దేసేసేసి ఆమె చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది కాదు సార్, కేశవ గారు కావాల్సింది అభివృద్ధి సంక్షేమం రెండు కలిగా కావాలి. ఇవన్నీ మాటలు ఇవన్నీ కూడా మర్చిపోయి వీళ్ళు చేసిన తప్పుల్ని ఈయనేంటి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా సంక్షేమం మీరు అన్నట్టు ఓ సిస్టమేటిక్ వే ఒక పదవికి ఇవన్నీ తేవాలి. అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ బ్యాలెన్స్ చేసేటువంటి ఒక వ్యూహం, ఆ వ్యూహం ప్రకారం వెళ్తున్నాడు. మనం చూసండి పంచాయతీ, మనం ఎప్పుడైనా అడవుల పరిరక్షణకి టీ విత్ డిప్యూటీ సీఎం అని పెట్టారా? కార్పొరేటర్స్ నివాళి చేస్తున్నాడు, అడవులను సంరక్షణ చేస్తున్నాడు. మీరు అన్నట్టు తన పార్టీ కాకపోయినా పక్క రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు, కర్ణాటక రాష్ట్రం రావడం వల్ల ఇప్పుడు చిత్తూరు సరిహద్దుల్లో, తిరుపతి సరిహద్దుల్లో రైతులు ఆరుకాలం పండించిన రైతులు భూములు ధ్వంసం చేస్తున్నాయి. ఆ కుంకి ఎనుకల వల్ల దాన్ని సంరక్షించడం కుంకి ఎనుకలు తీసుకొచ్చాడు. ఇదే కాకుండా వాళ్ళతో శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి పర్యావరణాన్ని ఇది చేసుకుందామని చెప్పి చెప్తున్నాడు. తర్వాత ఎర్రచందనం బోర్డర్ విజిలెన్స్ అనేది పెంచాలి, సరిహద్దులు అంతే కదా, ఎర్రచందనం 140 కోట్లు ఆల్రెడీ పట్టుకున్నారు అక్కడ, అది తీసుకొస్తున్నాడు. అంటే అక్కడ కూడా ఆ శాఖలు, అటవీ శాఖ అధికారులు ముఖ్యమంత్రితో సహా ఎందుకు ఆహ్వానిస్తున్నారు? ఇది 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 పొలిటికల్ స్టెప్ అంటే ఆయన శకం మొదలైంది అన్నట్టుగా ఉంది. అటు ఢిల్లీ పెద్దల్లో అనవసరంగా వాళ్ళు ఇబ్బంది పెట్టాలా, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి అపాయింట్మెంట్ నాకు కావాలని అడగడు, తన వ్యక్తిగత పనులు ఏది చేసుకోడు. అతనిలో ఉన్నది ఏంటంటే చిత్తశుద్ధి, నాయకుడి పట్ల మోదీ గారి పట్ల విశ్వసనీయత ఉన్నది. అదే సమయంలో ఆయన ఇబ్బంది ఏ పని కూడా పెట్టాలా, ఎంపీలు కూడా పెట్టొద్దు అంటున్నాడు. రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో అవసరమైతే మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో తగ్గియమని అడుగుదాం. మొన్న పని దినాలు కూడా చూశారు కదా, ఈజీ ఇచ్చేసారు, పనికి ఆహార పథకాలు ఇచ్చేసారు, 55 కోట్లు పని దినాలు పెంచారు చాలా మందికి. అది అది ఎంతవరకు దాన్ని అప్రిషియేట్ చేయాలి. నాయకుడిగా ఆయన ఎమర్జెన్సీ తీరు 2 నెలలైన పరిపాలన చూస్తుందండి. తర్వాత ఈరోజు ప్రతి ఇంటికి మంచినీరు అంటున్నారు, ఇకపోతే స్వాతంత్ర దినోత్సవం పంచాయతీలకి ఎప్పుడు లేని విధంగా 10,000-25,000 ఇచ్చి స్వాతంత్ర దినోత్సవంలో దేశభక్తిని పెంపొందించడం మామూలు విషయం కాదు కదా. ఇదే సమయంలో పర్యావరణాన్ని కాపాడుతున్నాడు, అన్ని శాఖలకి న్యాయం చేస్తున్నాడు, ఈ రోజున ఇప్పుడు ఇస్రోలో ఉన్నాడు. సైంటిస్టులని ఎక్కువగా వాళ్ళు ఇస్రో మీద క్విజులు కండక్ట్ చేయండి, యూత్ని సైంటిస్టులుగా తయారు చేయండి అని ఆయా శాఖ అధికారులకు చెప్తా. ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో శ్రీహరికోట వెళ్ళాడంటే మీరు అన్నట్టు ఆయన శకం ప్రారంభమైంది. అత్యున్నతమైన ఫీచరు ఈ కూటమి తరపున కనబడుతుంది. భవిష్యత్తులో ఇదే కంటిన్యూ అయితే ఈ రాష్ట్రానికి ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా. ఒకటి అంటే అటవీ పర్యావరణ శాఖ పరంగా కొన్ని చర్యలు తీసుకున్నారు, పంచాయతీరాజ్ పరంగా కొన్ని చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కొన్ని చర్యలు తీసుకోబోతున్నారు. అన్నింటిలోకి ముఖ్యమైనది ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారి గత 2 రోజుల్లో తీసుకున్నటువంటి మీరు అన్నట్టుగా స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి గ్రాంట్స్ పెంచడం ఇవన్నీ చూస్తే మేజర్ పంచ్ ఆయన ఇంకొకటి జల్ జీవన్ మిషన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. తెలంగాణలో మనం ఆల్రెడీ చూస్తున్నాం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని చెప్పి ఒకవైపు చెరువులు స్టెబిలైజ్ చేయడం, ఇంకోవైపు ఇంటింటికి కుళాయి నీరు ఇవ్వడం. సో ఇది దేశవ్యాప్తం చేయాలనేటువంటి ప్రణాళికతో ఢిల్లీలో ఆల్రెడీ అమలవుతుంది, సేమ్ తెలంగాణ ఫాలో అయింది. జాతీయ స్థాయిలో జల్ జీవన్ మిషన్ దానికి అవార్డులు కూడా వచ్చింది తెలంగాణ. అవును, జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చారు. అయితే గత ప్రభుత్వం అసలు జల్ జీవన్ మిషన్ను పట్టించుకోలేదు, దాన్ని వినియోగమే చేయలేదు అనేటువంటి ఒక విమర్శ కూడా పవన్ కళ్యాణ్ గారు, నిజంగా గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఇంటింటికి కొళాయి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనని అసలు పట్టించుకోలేదా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ సెన్సెస్ మొదలు పెట్టారు, అవునండి, కౌంటింగ్ చేసి ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇవి మొదలు పెడతామని చెప్పి అంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గ్రామీణ అవసరాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అనుకోవచ్చు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు సార్, రైతుల్ని గ్రామాలను విశ్వసిస్తే ఆ ప్రభుత్వాలు మనగలలేవు, అది అతి తొందరలోనే పోతాయి పూర్తిగా. అందుకనే గ్రామీణాలు పంచాయతీరాజులు. మీరు మొన్న ఇంకో సబ్జెక్ట్లో మొక్కలు అనేది 10 లక్షల మొక్కలు కూడా, అది మొక్కలు మనం కూడా తెలంగాణలో చూసాం. అదేవిధంగా జల జీవన మిషన్లో అనేక అవార్డులు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినాయి కూడా. ఆ ఫార్ములాని ఇక్కడ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినమాట వాస్తవమే. ఇప్పుడు సాక్షాత్ మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మేము మాకు చెప్పుకోవడానికే అపాయింట్మెంట్ లేదంటున్నారంటే 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేపట్టేగా ఈ కూటమిని అది అందిపుచ్చుకుంటుంది. గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేయలేదో
దాన్ని కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు రీత్యా ఈ యొక్క మెజార్టీ ఏదైతే 16-18 మంది ఎంపీలు ఉన్నారో వీళ్ళ మీద ఆధారపడి సెంట్రల్ కూడా ఉంది. రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. కావాల్సింది ఏ రోజైనా కానీ ముఖ్యమంత్రి వెళ్తే ఎమ్మటే మంత్రులు అపాయింట్మెంట్ చేయటం, దాన్ని ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి ఫాస్ట్గా. ఫాస్ట్గా ఈ 2 నెలల్లోనే అభివృద్ధి మనం చూసాం. కాబట్టి రాబోయే 4 సంవత్సరాల 10 నెలలు కూడా మనం చూడాలి కదా. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, జలజీవన మిషన్లు కావచ్చు, సెంట్రల్ స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేపట్టే కదా ఈ పరిస్థితి. కాబట్టి ఈ డైవర్ట్ చేయకుండా దేనికి దానికి కావాల్సిన నిధుల్ని ఈ ప్రభుత్వం స్పష్టంగా ఈ కూటమి ఒకే బాటలో బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ముగ్గురు కలిసి వెళ్తున్నారు కాబట్టి ఈరోజు మంచి రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఒక్కొక్క ఇటుక పేరుస్తూ తన రాజకీయ భవిష్యత్తును కూడా నిర్మించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలని రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయడం, రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణమైనటువంటి విధానాలని అమల్లోకి తీసుకురావడం, ఈ క్రమంలో కూటమిని సమన్వయం చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి విధానం ఖచ్చితంగా అందరి ప్రశంసలు అందుకుంటుందని చంద్రశ్రీనివాస్ గారు వివరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.